డబ్బులంతా దుర్వినియోగం చేసి తీరా ట్రైనింగ్ వచ్చిన తర్వాత కేవలం 30 మందికి ఇచ్చిన 30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు ఎనగేయమని చెప్తే వాళ్ళు ఏవో లెక్కలు చెప్పి జిఎస్టీ చెప్పి పూర్తిగా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ అది ఉంది అధ్యక్ష, దాని మీద విచారణ జరుగుతున్నాం అధ్యక్ష. అది టోటలీ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అధ్యక్ష, కేవలం ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఈ బ్రిటిష్ కౌన్సిల్ అనేది ఏంటి, దానికి వీనికి సంబంధం ఏంటి, అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి ఆ యొక్క బ్రిటిష్ కౌన్సిల్ కి ఏంటని దిగ్గు తేల్చిన అవసరం ఉంది అధ్యక్ష. 100,000 మందిని ట్రైనింగ్ ఇచ్చామని చెప్తున్నాడు అధ్యక్ష. ఆ వాడి మీద నిలబడమని చెప్ప నేను విద్వారమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 100,000 మందిని ట్రైనింగ్ ఇచ్చామన్నారు, ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఆ 100,000 మంది? లాస్ట్ గా ఎంతమంది ట్రైనింగ్ దాని ద్వారా లబ్ధి పొందారు? ఆ లాగిన్స్ అన్ని క్రియేట్ చేశారు, టెక్స్ట్ బుక్ మరి ఆ ఎగ్జామ్స్ ఎంతమంది పాస్ అయ్యారు అధ్యక్ష? అదొక పెద్ద ఫ్రాడ్ అధ్యక్ష. ఈరోజు ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్స్ అధ్యక్ష, ఐఎమ్ యూజింగ్ దిస్ ఫోర్డ్ అధ్యక్ష. ఆ ఎగ్జామినేషన్ పాస్ అవుతారు, ఈఎల్టీసీకి సబ్స్టిట్యూట్ అని చెప్పి అదొక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్స్ అధ్యక్ష. వాళ్ళంతా పైలట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి పైలటింగ్ ప్రోగ్రామ్ చెప్పి ఐలైన్స్ ఆఫ్ ఈ కంప్యూటరైజేషన్ ఐలైన్స్ ఆఫ్ ఈ మోడర్నైజేషన్ చేసి పూర్తిగా డబ్బులు దుర్వినియోగం చేసిన పరిస్థితి అధ్యక్ష. వాళ్ళకి ఎప్పుడు చిత్తశుద్ధి లేదు అధ్యక్ష. ఈ రోజు మేము మా నాయకుడు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మరి ఈరోజు మరి కంపల్సరీ చేశారని చెప్పి ఫస్ట్ ఈ జీవో వచ్చిన తర్వాత ఏ విధంగా వారి టోన్ ఉంది, ఈ రోజు ఏ విధంగా టోన్ మాట్లాడింది, దయచేసి ఒకసారి పేపర్లు చెప్పించాం, చర్చ పెడతాం సార్ అధ్యక్ష.